Hello everyone, welcome to our channel Divyasri Kitchen. Friends, today video stuffed mango kulfi. This season lo dorike ee seasonal fruits tho meeru kuda ok sari ee stuffed mango kulfi ni try cheyandi. Taste aithe chala baaguntundi. Ippudu vachesi process chuddam. Munduga vachesi stove lo uncheskuni oka kadai pettukoni anduloki 1/2 liter full flat milk ni add cheskovali. Water అసలు యాడ్ చేయకుండా ఓన్లీ పాలని మాత్రమే యాడ్ చేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి పాలని ఈ పాలు మనం 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకున్నాం కదా అవి 1/2 లీటర్ పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ సైడ్లకి అంటుకున్న మిగిలినంతా కూడాను మళ్ళీ ఈ పాలల్లోకి లాక్కుంటూ కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఈ విధంగా సగం అయ్యే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు వచ్చేసి సగం వరకు అయిపోయినవి పాలనేవి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి షుగర్ 1/2 కప్ షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఎలాచి పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ కలుపుకుంటూ ఈ షుగర్ అంతా కూడాను బాగా మెల్ట్ అయిపోయే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు ఇప్పుడు వచ్చేసి షుగర్ అంతా కూడాను బాగా మెల్ట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడాని బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపల మనం రెండు మ్యాంగోస్ తీసుకుంటున్నాను నేనైతే 2 మ్యాంగోస్ తో చేసుకుంటున్నాను మీరు ఒక మామిడికాయతోనైనా చేసుకోవచ్చు మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తిన పైన ఉన్న ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న పైన ఉన్న పాట్ ని పడేయకండి అది లాస్ట్ లో అవసరం అవుతుంది దాని పక్కన పెట్టేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మామిడికాయ లోపల ఉన్న టెంక్ అనేది బయటికి తీసేసుకోవాలి షాక్ తో కొని లేకపోతే దేంతోనైనా నేనైతే స్పోర్క్ తో ఈ విధంగా మొత్తం అంతా కూడాను చాలా స్లోగా చేయాలి ఈ ప్రాసెస్ అనేది ఈ మామిడికాయకి ఎక్కడ హోల్ అనేది పడకుండా చాలా జాగృతగా లోపల ఉన్న ఈ టెంక్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా టెంక్ అనేది తీసేసుకుంటున్నాను ఇట్ తీసేసుకున్న ఈ టెంక్ కి పల్ప్ అనేది ఏదైనా ఉంటే గనక అది మళ్ళీ లోపలికి పిండేసుకోవాలి రెండు మామిడికాయలకొనని లోపల ఉన్న టెంక్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీనికి మామిడికాయ సపోర్ట్ గా ఒక కప్పు తీసుకొని కప్పులో మామిడికాయని పెట్టుకొని ఇందులోకి వచ్చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుల్పిని యాడ్ చేసుకోవాలి కుల్పి యాడ్ చేసుకున్నాక ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా పైన పార్ట్ ఆ పార్ట్ ని కవర్ చేసేయాలి రెండింటికి కూడాను అలాగే కుల్పి అనేది యాడ్ చేసుకున్నాక పైన మళ్ళీ కవర్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడాను ఫ్రిజ్ లో పెట్టేసేయాలి ఒక 12 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి 12 గంటల తర్వాత చూసారు కదా ఈ విధంగా గట్టిగా అయిపోయి ఉంటాయి లోపల మనం యాడ్ చేసుకున్న కుల్పి కూడా గట్టిగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ మామిడికాయలు రెండింటికి కూడాను పైన ఉన్న ఈ తొక్కుని ఫిల్ అప్ చేసుకోవాలి రెండు మామిడికాయలు కూడా ఈ విధంగా పైన ఉన్న తొక్కంతా కూడాను ఫిల్ అప్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక దీనిపైన కొంచెం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉండే మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ సీజన్ లో దొరికే మామిడికాయతో అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎప్పుడూ ఒకేలాగా ఐస్ క్రీమ్లు కుల్ఫీలు కాకుండా ఇలాగా మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే గనక నా ఛానల్ ని ప్లీజ్ కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి సో నా ఫర్దర్ వీడియో చూడొచ్చు థాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి